మా ఇంజనీరింగ్ విభాగం ద్వారా చేస్తున్న ఈ కాటేజ్ రిపేర్ వర్క్స్ ని ఒకటి అంశంగా చూడడం జరిగింది. ఈ వర్క్స్ అన్నిటిని కూడా వచ్చే యాత్రికులకు మన భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళ వసతికి ఇబ్బంది లేకుండా వీటిని కొద్దిగా రీఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. అది ఇక్కడ స్థానిక అధికారులతో మాట్లాడి పనులు త్వరితగతిన పూర్తి కావాలి. అదే రకంగా యాత్రికులకు ఏమాత్రం కూడా అసౌకర్యం కలగకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఆ అంశం మీద ఒక దృష్టి సారించి దాని కొద్దిగా మాడిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, చాలా ప్లేసుల్లో ఈ ఫుట్పాత్స్ కానీ తర్వాత కాటేజెస్ మధ్యలో ఉన్న ఓపెన్ ఏరియాస్ ఇంకా క్లీన్లీనెస్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు హెల్త్ ఆఫీసరు, తర్వాత ఫారెస్ట్ ఆఫీసరు, కింద హార్టికల్చర్ ఆఫీసరు వీళ్ళు ముగ్గురు కమిటీ లాగా ఏర్పాటు చేసి దాంతోపాటు ఒక ఇంజనీరింగ్ స్థానికంగా ఉండే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎక్కడైతే ఈ కన్స్ట్రక్షన్ వేస్ట్ మెటీరియల్ ఉందో దాన్ని తీసేయడము, కొన్ని చెట్లు పడిపోయేసి ఎండిపోయిన ఈ ట్రంక్స్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ క్లీన్ చేస్తే ఓవరాల్ అంబియన్స్ పెరుగుతుంది. ఇంకా ఈ ఓపెన్ ఏరియాస్లో ఎక్కడైతే అవకాశం ఉందో ఈ కాస్త అక్కడ లెవెలింగ్ చేసి షేడ్ గ్రాస్ అంటారు, పెద్దగా మెయింటెనెన్స్ అవసరం ఉండదు, వాటిని వేయాలనేసి ఒక ఆలోచన చేస్తున్నాము. దాన్ని టేకప్ చేసేదానికి ప్లాన్ చేస్తాము. ఇంకొకటి, మన సిఆర్ఓ ఆఫీసు సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ కూడా చూడడం జరిగింది. భక్తులకి ఇంకా సౌకర్యం పెంచేదానికోసము సిఆర్ఓ ఆఫీస్లో కౌంటర్స్ని డీసెంట్రలైజ్ చేయడం జరిగింది. అది ఇప్పుడిప్పుడే మొదలైంది. దానివల్ల అందరూ సిఆర్ఓ ఆఫీస్కి రాని అవసరం లేకుండా డీసెంట్రలైజ్గా ఆ లైటింగ్ పాయింట్స్లో మరి కాలినడక వచ్చిన భక్తులకి, సొంత వెహికల్స్లో వచ్చిన భక్తులకి, తర్వాత ఆర్టీసీ బస్సులో వచ్చే భక్తులకు కూడా 6 ప్లేసెస్లో ఈ డీసెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ కౌంటర్స్ పెట్టడం జరిగింది. అదే రకంగా అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు నేరుగా సబ్ ఎంక్వైరీ ఆఫీసర్కి పోయేదానికి ఏర్పాటు చేశాము. దానికి కావాల్సిన ఎక్విప్మెంటు, సిస్టమ్స్, మ్యాన్ పవర్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఈ మధ్యనే మొదలైంది, ఇంకా స్టెబిలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక స్వామివారికి తిరుమల కొండ మీదనే ముఖ్యంగా మూలవర్లకి కావాల్సిన పుష్ప సేవ కావాల్సిన పుష్పాలు ఇక్కడే పండించాలనే ఉద్దేశంతో ఒక 5 ఎకరాల్లో ఈ ఫ్లవర్ గార్డెన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో దాన్ని కూడా ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన తర్వాత మరి మూలవర్లకి పుష్పాలు ఇక్కడే పండించి స్వామివారికి మరి పుష్ప సేవ చేయాలనేసి ఒక ఆలోచన చేస్తున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ నిలబడిన ప్రదేశము మేము పవిత్రమనమని దీనికి పేరు పెట్టాము. మన తిరుమల కొండలో మనం ఒకసారి గ్రీనరీ గ్రీనింగ్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఒక ఫారిన్ స్పీసీస్ను ఇక్కడ ఎక్స్టెన్సివ్గా మనం ప్రవేశపెట్టడం జరిగింది. అకేషియా అనేసి ఒక స్పీసీస్ని దాదాపు సుమారుగా 800 హెక్టార్లో ఈ ప్లాంట్స్ ఉన్నాయి. వీటి వల్ల కొంత బయోడైవర్సిటీ దెబ్బతినిందనేసి మన స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు వాళ్ళు స్టడీ చేసి చెప్పడం జరిగింది. ఆ చెట్ల కింద పిహెచ్ కూడా దాదాపు 4.5 అంటే అసిడిక్ పిహెచ్గా మారిందని చెప్పారు. దాన్ని రీప్లేస్ చేసే కార్యక్రమాన్ని మన పోయిన బోర్డులో పెట్టడం జరిగింది. ఇది ఒక 10 సంవత్సరాల్లో ఈ దాదాపు ఒక 600 హెక్టార్స్లో ఉండే ప్లాంటేషన్ని నేటివ్ స్పీసీస్ అంటే మనకి పురాణాల్లో తిరుమల కొండల మీద, వెంకటాచలం కొండ మీద ఉన్న కొన్ని మొక్క జాతుల్ని ఐడెంటిఫై చేశాము. సుమారుగా 15 నుంచి 20 డిఫరెంట్ స్పీసీసు వాటిని ఇక్కడ పెట్టడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా ఈ అకేషియా ప్లాంటేషన్ ఎక్కడైతే మనము రీప్లేస్ చేస్తున్నాము నేటివ్ స్పీసీస్తో వాటిని రీప్లేస్ చేసే కార్యక్రమాన్ని మరి టీటీడీ ఫారెస్ట్ వింగ్ టేకప్ చేయబోతుంది. ఇవి ప్రధానంగా మనం ఈరోజు చూసిన విషయాలు. ఇంకా ఉన్నాయి, మనకి చిత్తూరు డిస్టిక్లో ఇంకా కేసెస్ కొద్దిగా ఎక్కువ కనబడుతున్నాయి, అలానే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో, కృష్ణా డిస్టిక్లో కూడా. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత అనుకుంటున్నాను. సార్, దెర్ ఇస్ క్రిటిసిజం ఫ్రమ్ సమ్ క్వార్టర్స్ దట్
richest temple in the country is promoting only paid darshan. It should have adopted an inclusive approach by continuing free darshan also, because they have been stopped for almost 80 days now. Is there any possibility of resumption of free darshan, sir, in the near future? Free darshan ki memu eppudu kuda vetirekam kaadu. Tirumala Tirupati devasthanam yajamanyamu kevalamu covid nibandhanalo akkada free darshan queues lo మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం చూసాము గతం డిసెంబర్లో కూడా, దానికోసం దాంట్లో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాము. అదర్వైజ్ ఒకసారి మన పాజిటివిటీ లెస్ దాన్ 1%కి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఫ్రీ దర్శనం గతంలో ఎలా ఉన్నదో ఆ రకంగా కూడా తిరిగి ప్రవేశపెడతాం. ఈ పుష్పవనాలు మరింతగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి సార్, అంటే ప్రస్తుతం 5 ఎకరాలకు మాత్రమే చేస్తున్నటువంటి ఈ కల్టివేషన్. అంటే ఒక ఆలోచన వచ్చేసి ముందు కనీసం మెయిన్ టెంపుల్లో ఉండే స్వామి కన్నా మనము ఎక్కడో డొనార్స్ ఇచ్చింది కాకుండా ఇక్కడే మన తిరుమల కొండలు పండించి పెట్టాలనేసి. సో ఇది సక్సెస్ఫుల్ అయిపోతే మిగతా ఆలయాల్లో దేవుళ్ళకు కూడా మరి ఇక్కడ ఉండే మనకుండే అందుబాటులో ఉండే భూమి కూడా చూసుకొని చేసే అవకాశం ఉంది. సో ఈ కాటేజెస్ మధ్య ఉన్న ప్లేసెస్ని గ్రీనరీగా ఉపయోగించే విధంగా డెవలప్ చే ఆలోచన యా ఇందాక చూసాం కదా ఉంది దేర్ స్కోప్. సో ఈరోజు చూస్తే ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు మా వాళ్ళతో మాట్లాడేసి ఆఫీసర్స్తో, సో దాంట్లో అంటే గ్రీనరీ వచ్చేసి బేసిక్గా మెయింటెనెన్స్ ఫ్రీ గ్రాస్ అని షేడ్ గ్రాస్ అని ఉంటుంది, అది వేస్తే చాలు. కొన్ని చోట్ల ఆల్రెడీ వేశారు ఇక్కడ మీరు, అదే శ్రీవారి వాట్ ఇస్ దట్ మెట్ అనే గార్డెన్ ఏమంటారు, శంకు మెట్ గార్డెన్, ఆ స్లోప్లో పెట్టారు చూడండి, బాగుంది. అలా గ్రాస్ పెడితే సరిపోతుంది. సో దట్ అట్లీస్ట్ అక్కడ కాటేజ్లు ఉన్న వాళ్ళకి కాస్త అట్లీస్ట్ ఇట్స్ ఐ ప్లీజింగ్ ఫర్ దమ్. సరే, గోవా ఆధారిత పదార్థాలతో సోమవారికి నైవేద్యం సమర్పించే కార్యక్రమం ప్రారంభించారు. దాన్ని పండించడానికి రైతులకు ఉన్న ప్రోత్సాహం ఇచ్చే విధంగా, అదే రైతుల్లో దాని పట్ల అవగాహన స్టిల్ ఇట్ ఈస్ ఇన్ అ ప్లానింగ్ స్టేజ్. ఐ కాంట్ కామెంట్ నౌ, బట్ ఐ థింక్ విల్ కమ్ అప్ అండ్ విల్ ఇన్ఫార్మ్. ఇస్ దట్ ప్రాసెస్ లైక్లీ టు బి రెప్లికేటెడ్ ఇన్ ఆల్ టిటిడి టెంపుల్స్ అక్రాస్ ద కంట్రీ? ఇస్ దట్ పాసిబుల్? ఫస్ట్ లెట్ స్టార్ట్ హియర్. గ్రీన్ పవర్ కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తామని చెప్పారు సార్ గతంలో. ఉన్నాయి అనుకుంటా, ఐ థింక్ వీ కాల్ ఫర్ టెండర్స్, వీఆర్ వెయిటింగ్ ఎన్టీపీసీని ఓపెన్ చేసిన ట్రై చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఈ బస్సులు కూడా పైన ఎలక్ట్రిక్ బస్సులకి ఆర్టీసీ వాళ్ళు మొన్న టెండర్ పిలిచారు. సో ఐ థింక్ తిరుమలకు సంబంధించిన ప్యాకేజ్కి కాస్త రీజనబుల్ రేట్స్ వచ్చాయి. సో ఐఎమ్ హోపింగ్ ఒక తిరుపతి నుంచి తిరుమల, తిరుమల పైన కూడా ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో ప్రవేశపెడతాం అనుకుంటున్నాం. సార్, ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించి అమ్మ అది ఇక్కడ 25 ఎకర్స్ ఐడెంటిఫై చేసాం కొండ మీద సోలార్ ప్లాంట్ పెట్టాలనేసి. ఐ థింక్ నాకు టెండర్స్ పిలిచినట్లు ఉన్నాము, ఒకసారి ఐ థింక్ విల్ ఇష్యూ ఏ ప్రెస్ రిలీజ్. సరే, ఈ స్వామివారికి సమర్పించిన పుష్పాలతో అగరబత్తి తయారు చేయాలన్న ప్లాంట్ తిరుపతిలో ప్రారంభిస్తున్నాం. అది అందుబాటులో యాక్చువల్గా ఇంకా పైన స్వాములు ఇంకా మాకు క్లియరెన్స్ ఇవ్వలేదు. కింద వాళ్ళు ఇచ్చారు క్లియరెన్స్. అది షెడ్ అంటే దట్ సివిల్ స్ట్రక్చర్ ఈస్ గెటింగ్ రెడీ. బహుశా 15th కల్లా స్ట్రక్చర్ రెడీ అవుతుంది. ఒక అనదర్ 2-3 వీక్స్లో వాళ్ళు వచ్చేసి మెషినరీ అంతా ఫిట్ చేస్తారు. యూఆర్ హోపింగ్ ఆగస్ట్ 15th. సరే, పంచగవ్య పదార్థాలను భక్తులకు టీటీడీ నుంచి అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉంది. అది ఒకసారి టెండర్ పిలిస్తే సింగిల్ టెండర్ వచ్చింది, మళ్ళీ సెకండ్ కాల్ కూడా పిలిచాము, సింగిల్ టెండర్ వచ్చింది. వీఆర్ నౌ ఎగ్జామినింగ్ ద రేట్స్. అది కూడా మ్యాక్సిమం ఒక 2-3 మంత్స్లో విల్ స్టార్ట్ దట్.